హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళే దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో నిన్న మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే మనకి రైజింగ్ 3 మీటర్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవ్వబోతుందని చెప్పేసి. సో మనకి ఈ హయ్యర్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ హయ్యర్ లెవెల్ని కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇందులో ఒక ర్యాలీ అయితే కనిపిస్తుందని చెప్పేసి నేను చెప్పాను. అండ్ మనకి ఇది ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుందని చెప్పాను. అండ్ మనకి ఇది కూడా మనం బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి ఈ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మనకి ఇందులో ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ ర్యాలీ అయితే వస్తుందని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ డిస్కస్ చేసినట్టుగానే మనకి ఇవాళ మనకి ర్యాలీ అయితే వచ్చింది. అండ్ మనకి 300 to 350 అండ్ మనకి మ్యాక్సిమం 500 వరకు ఇవాళ ర్యాలీ వస్తుందని చెప్పేసి కూడా నిన్న మనం అనుకున్నాం ఫ్రెండ్స్. సో మనకి ఏదైతే మనకి గ్యాప్ ఉందో, మోస్ట్లీ మనకి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనకి నిఫ్టీలో ఒక ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ ర్యాలీ ఏదో మన గ్యాప్ ఉందో అప్రాక్సిమేట్లీ మనకి 500 to 550 వరకు అయితే మనకి ఈ గ్యాప్ అయితే మనకు ఉందంటే మనకి 17,500 నుంచి మనకి 520 లెవెల్స్ ఆ వరకు కూడా మనకి ఈ గ్యాప్ అయితే మనకు ఉంది. సో మోస్ట్లీ మనకి ర్యాలీ అంటే మనకి 500 నుంచి మనకి ఇది చూసుకున్నట్లయితే మనకి అప్ టు 550 వరకు కూడా మనకి ఇందులో ఒక ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఈ లెవెల్ వరకు. సో రేపు మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 450 ఏదైతే ఉందో, 17,450, ఈ 17,450 అనేది మనకి ఒక మంచి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి 500 to 550 కూడా మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి ఫైనల్ లెవెల్ మనకి ఇది 17,600. ఇక్కడ 17,600 కూడా మనకి ఒక మంచి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి రేపు ఏదైతే ఉందో ఇక్కడ వరకు వెళ్ళి మనకి కొంచెం సైడ్ వేస్ అనేది వెళ్ళి దాని తర్వాత మనకి అప్ సైడ్ అయితే మనకి వెళ్ళడానికి అయితే మనకి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 3-4 వీక్స్ నుంచి కూడా మనకి ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ లాగానే మనకి యాక్ట్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా ఏదో ఒక సపోర్ట్ లాగా అనేది యాక్ట్ చేసింది, ఇప్పుడు మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది. సో మనకి ఇమీడియట్గా హర్డల్స్ ఉన్నాయి కాబట్టి మనకి మోస్ట్లీ ఇది బ్రేక్ అవ్వడానికి మనకి మెల్లి మెల్లిగా అనేది మనకి వెళ్తుంది. అంటే సడన్గా వెళ్ళకుండా కొంచెం అంటే లైక్ ఈ జోన్లో కొంచెంసేపు హాల్ట్ తీసుకొని మళ్ళీ మనకి 550 లెవెల్లో మళ్ళీ కొద్దిసేపు హాల్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి 600 లెవెల్స్లో మళ్ళీ మనకి కొంచెం హాల్ట్ అనేది మనకి తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనకి మార్కెట్లో అప్సైడ్ అయితే మనకు వెళ్తుంది కానీ మనకి చాలా మెల్లిగానే వెళ్తుంది. ఇప్పుడు ఇన్కేస్ ఈ లెవెల్ కానీ మనకి బ్రేక్ చేసుకోకపోయినట్టయితే మనకు కొంచెం సైడ్ వేస్ అనేది వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకి ఈ రెసిస్టెన్స్ జోన్లోనే మళ్ళీ మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇన్కేస్ మనకి ఇందులో పుల్ బ్యాక్ అనేది మనకి హాఫ్ వే డిస్టెన్స్ కానీ మనకు వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది. లేదు మనకి మోర్ దెన్ హాఫ్ కంటే కూడా ఎక్కువగా మనకి రిట్రేస్మెంట్ ఇచ్చిందనంటే మనకి ఈ ర్యాలీ ఏదైతే ఉందో ర్యాలీ అనేది మనకు కొంచెం వీక్ అనేది వచ్చి వీక్ అనేది అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి లోవర్ లెవెల్స్ వరకు కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి ఇందులో మనకి రేపటి పుల్ బ్యాకే మనకి డిసైడ్ చేస్తుంది అంటే మనకి అప్సైడ్ బ్రేక్ అవుతుందా లేదంటే మనకి మళ్ళీ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్లో మనకి లోవర్ లెవెల్స్కి మనకి వస్తుందా అని చెప్పేసి. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి మోస్ట్లీ అయితే రేపు మనకి అప్సైడే వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. కానీ మనకి ఇంకా కూడా మనకి గ్లోబల్ సెంటిమెంట్స్ అయితే మనకి వీక్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కరోనా ఏదైతే మనకి కొత్త వేరియంట్ వచ్చిందో ఆ వేరియంట్ ఇంకా అది కంప్లీట్గా దాని డీటెయిల్స్ అయితే తెలియట్లేదు. అంటే దాని వే ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాన్ని ఎంతవరకు దాని వ్యాక్సినేషన్ దానిపైన పనిచేస్తుంది అండ్ చాలా మటుకు ఒక ఫియర్ అయితే వచ్చింది మార్కెట్లోకి. సో చూసాము లైక్ మార్కెట్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ ర్యాలీ ఇస్తుందా లేదా, అంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి అంటే మనకి రివర్సల్ అనేది అవుతుందా లేదా అని చెప్పేసి మనము రేపు అయితే మనం చూద్దాము. సో మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ అంటే ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇవాళ మనకి మార్కెట్ 17,401 లెవెల్ అయితే మనకి క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు మార్కెట్ కనుక మనకి ఈ 424 లెవెల్ పైన అట్లీస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ అంటే మనకి 30 మినిట్స్ to 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ 4 లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఒకవేళ మార్కెట్ క్లోజింగ్ మనకి 17,497 పైన కనుక మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి రేపు 17,592 వరకు కూడా మనకి మార్కెట్లో ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్లీ మనకి రేపు ఫ్రైడే మార్కెట్ కాబట్టి కొంచెం డల్ సెషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ మనం లాస్ట్ టైం కూడా ఇలానే డల్ సెషన్ అనుకున్నాం కానీ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్రైడే రోజు మనకి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది మనకి ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. 200 కూడా కాదు 250 పాయింట్స్ వరకు కూడా మనకి ర్యాలీ అనేది ఇచ్చింది. కానీ మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఫ్రైడే రోజు డల్ సెషన్ ఉంటుంది. సో మనకి రేపటి డైలీ టార్గెట్ అయితే మనం 497 లాగా పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకి దీనిపైన కూడా మనం క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి 592 వరకు కూడా మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్కేస్ మనకి ఈ లెవెల్ నుంచి మనకి రివర్సల్ కనుక మనకు వచ్చినట్టయితే 17,384 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్. ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ మనకి 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ 4 పాయింట్స్ అనేది మనకు ఓపెన్ అనేది అవుతుంది. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ 17,327 లెవెల్ కింద కనుక మనకి సస్టైన్ అయినట్టయితే అంటే క్లోజింగ్ ఇచ్చినట్టయితే
మనకి 17,253 లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్లో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మోస్ట్లీ అంటే రేపు డిసైడ్ చేసేది మనకి లైక్ ఈ లెవెల్స్ కనుక మనకి క్లోజింగ్ అంటే అయితే మనకి వల్ల మనకి ఇది వచ్చిందో, ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది 424 అండ్ 450 లెవెల్స్, ఈ లెవెల్ కనుక మనకి ఈ లెవెల్ కనుక పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితేనే మనకి ఇందులో ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇది 424 అంటే మనకి 440 ఈ లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది అన్నట్టు. సో చూద్దాము రేపు మనకి ఏ విధంగా మార్కెట్ మూమెంట్ ఇవ్వబోతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి నిఫ్టీ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, నిఫ్టీ బ్యాంక్ది మనకి ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ మనకి ఇవాళ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను లైక్ ఇది ఏదైతే 11:15 క్యాండిల్ ఉందో 11:15 క్యాండిల్లోనే మనకి బ్రేక్అవుట్ ఇస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మళ్ళీ మనకి అది క్లోజింగ్ అనేది మనకి బిలో ఈ ట్రెండ్ లైన్ లోపలనే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. చాలాసేపు మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి హోల్డ్ అనేది మనకి చేసింది. మనకి ఏదైతే 215 క్యాండిల్ ఉందో 215 క్యాండిల్ అనేది మనకి ఈ ట్రెండ్ లైన్ ఎవరు అనేది మనకి క్లోజింగ్ ఇచ్చింది. అంటే మనకి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ అనేది మనకి లైక్ 315కి క్లోజ్ అవుతుంది. అండ్ మనకి ఈ కొత్త క్యాండిల్ అనేది మనకి 315కి స్టార్ట్ అవుతుంది. సో ఆ 315కి మనం అప్పుడైతే ట్రేడ్ అయితే మనం ఏం తీసుకోలేము కదా ఫ్రెండ్స్, అంటే మనం రేపటికి అయితే మనం తీసుకుంటాము. సో రేపటికి మనం ఇక్కడ ఈ ఓన్లీ రెండు క్యాండిల్స్ బేస్ చేసుకొని మనం ఇందులో ట్రేడింగ్ తీసుకోవాలనుకుంటే చాలా రిస్క్, ఎందుకంటే మనకి ఓవర్ నైట్గా మనకి చాలా ఫ్యాక్టర్స్ అనేది మనకి ప్లే చేస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏ పొజిషన్ అయితే నేను తీసుకోలేదు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ముందే అంటే ఏ 115 ఎప్పుడు మనకి క్యాండిల్ కనుక మనం బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే అప్పుడు మనము ఇక్కడ కొత్త పొజిషన్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా మనకి ఇక్కడ పైన ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఏదైతే నెక్ లైన్ ఉందో ఈ 36,800 36,700 దగ్గర మనకి నెక్ లైన్ అనేది మనకి క్లోజింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి మెల్లిగా వెళ్తుంది కాబట్టి ఈ 36,700 వరకు మనకి మెల్లిగా అనేది మనకి వెళ్తుంది. వన్స్ మనకి 36,774 లెవెల్ అనేది మనకి అంటే ఈ నెక్ లైన్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ నుంచి మనకి ఒక ర్యాలీని అయితే మనం అంటే బ్యాంక్ నిఫ్టీలో మనం ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. అప్రాక్సిమేట్లీ మనకి అంటే మనం చూసుకున్నట్టయితే కమింగ్ వీక్లో మనకి 37,800 నుంచి 38,000 వరకు కూడా మనకి ఇందులో ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చేసింది. కానీ మనకి ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్లో అంటే ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ మనం డిస్కస్ చేసాం కదా, సో ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్లో మనకి ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ నెక్ ఇది మనకి చూసుకున్నా, నేను ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ కోసం అని వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ 100 to 150 పాయింట్సే మనకి ఇక్కడ టార్గెట్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం చాలా షార్ట్ పొజిషన్కి మనం హోల్డ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి పొజిషనల్ ట్రేడ్ కింద అయితే మనకి ఇక్కడ నుంచి మనకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. సో చూద్దాము మనకి రేపు ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అన్నది మనకి రేపు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఇన్కేస్ మనకి ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ చేసి దానిపైన కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఇక్కడ ఎట్లా ఒక గ్యాప్ క్లోజర్ కూడా ఉంది కాబట్టి మనకి ఈజీగా ఇది ఒక 400-500 పాయింట్స్ అయితే మనకి ఇందులో ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి ఇవాళ చూసుకున్నట్టయితే ఇండివిజువల్ టెక్నికల్ లెవెల్స్ గురించి మనకి ఇవాళ మార్కెట్ 36,500 లెవెల్స్ దగ్గర అయితే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. రేపు కనుక మనకి మార్కెట్ 36,574 లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే అంటే మనకి అట్లీస్ట్ మనకి ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ 4 లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి 36,788 లెవెల్ కనుక ఈ దీనిపైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 37,069 లెవెల్ వరకు కూడా మనకి ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి మార్కెట్ అనేది మనకి ఈ లెవెల్ నుంచి కానీ ఈ లెవెల్ నుంచి కానీ మనకి రివర్సల్ కనుక మనకి వచ్చినట్టయితే మనకి 36,450 లెవెల్ అనేది మనకి ఒక చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్. ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టు అంటే ఈ లెవెల్ కింద సస్టైన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ 4 లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది. సో మనకి ఈ లెవెల్ కింద అంటే 36,262 లెవెల్ కింద కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి 36,015 వరకు కూడా మనకి మార్కెట్లో ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఏదైతే ఈ 2 లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ అనేది మనకి చాలా డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ 2 లెవెల్స్ అనేది మనకు వస్తుంది. అండ్ మనకి డీప్ కరెక్షన్ అనేది మనకి కొంచెం రేర్గానే వస్తుంది, అంటే లైక్ వీక్లీ వన్స్ అట్లా వస్తుంది. అంటే సింగిల్ డేలో మనకి ఒకటేసారి ఫుల్ ఫ్లెజ్గా 600 పాయింట్స్ 900 పాయింట్స్ అలా లైక్ మూమెంట్ ఇస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి ఈ డీప్ కరెక్షన్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వస్తారు మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండివిజువల్ లెవెల్స్. అండ్ ఓవరాల్గా మనకి ఇప్పటివరకు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.